రోడ్డు ప్రమాదాల వలన ఇతర కారణాల వలన విధంతులు అవుతున్న మహిళలు భారతదేశంలో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రతి మహిళ విధంతులు అవుతున్న చాలా మంది మహిళలు కూడా విధంతులు అవుతున్నారు ఏ విధంగా అంటే అతి వేగంతో రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం మద్యం సేవించి డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోవడం లావాదేవీల్లో కావచ్చు గౌరవ మర్యాదల్లో కావచ్చు మధ్య మత్తులో కావచ్చు భూ తగదాల్లో కావచ్చు డబ్బుల తగదాల్లో కావచ్చు పదవుల తగదాల్లో కావచ్చు కుల మత తగదాల్లో కావచ్చు పార్టీలు చేసుకునే సమయాలలో వాగ్వాదాలు చివరకు హత్యలకు వరకు పోవడం కానీ అలాగే వాహనాలు అధిక వేగంతో వస్తున్న రోడ్ క్రాసింగ్ చేస్తున్న వ్యక్తులను గుద్దడం ఆర్థిక నేరగాలు డబ్బుల కోసం హత్యలు చేయడం అదేవిధంగా చూసుకుంటే అనుమానాస్పద మరణాలు అలాగే కల్తీ కళ్ళు మద్యపానాలు అధికంగా సేవించి ప్రాణాలు కోల్పోవడం అంతరంగిక పలు రకాల చేత ఆత్మహత్యలు చేసుకోవడం ఉన్నత కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి రాజకీయ నాయకులు కొంతమంది అధికార బెదిరింపులు చేయడం వలన గుండె పొడుతో మరణిస్తున్న వ్యక్తులు అలాగే నాటు సారా సేవించి ప్రాణాలు కోల్పోవడం కొన్ని ప్రాంతాలలో వీధుల్లో విద్యుత్ స్తంభాల్లో సరిగా లేకపోవడం వలన ఇంటికి ప్రక్కనే ప్రమాదకర విద్యుత్ తీగలు ఉండటం చేత విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్న వారు అలాగే ప్రతిరోజు తీసుకునే ఆల్కహాల్ కంటే అధికంగా సేవించి తీవ్రమైన అనారోగ్యంతో మరణిస్తున్న వ్యక్తులు భార్య కాపురానికి రాలేదని కసి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు అలాగే ప్రకృతి వైపరీత్యాల వలన మరణాలు సంభవించడం పారిశ్రామిక రంగాలలో నిర్లక్ష్యం వలన విష వాయువుల వరదలు కావడం వలన అగ్ని ప్రమాదాల వల్ల ఏర్పడడం వలన మరణిస్తున్న వాళ్ళు అలాగే ఉగ్రవాదులు సృష్టించే పేలుళ్ళ కారణంగా అలాగే వైద్యుల నిర్లక్ష్యం వలన వైద్యశాలలో మరణిస్తున్న వ్యక్తులు వరదల కారణంగా ముప్పంటి గ్రామాలలో ప్రజలు వరదలు కొట్టుకుపోవడం దీర్ఘకాలిక వ్యాధులు సరైన మందులు లేకపోవడం వలన ఆ వ్యాధులతో మరణిస్తున్న పేషెంట్లు వాయువు నీరు పరిసర ప్రాంతాలలో పరిశుభ్రతలు లేకపోవడం చేత మురికి వాడల్లో జీవించే ప్రజలు తీవ్రమైన వ్యాధులతో అనారోగ్యంతో మరణిస్తున్నారు ప్రజలరా అలాగే వివిధ కారణాలతో క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకోవడం పోలీసులు రాజకీయ ఒత్తిళ్ళ అంతరంగిక ఒత్తిళ్ళ వలన గుండెపోటుతో మరణిస్తున్న వ్యక్తులను అధ్యయనం చేసుకుంటే ఈ విధంగా ఎన్నో రకాలుగా భర్త ఎంతో మంది వ్యక్తులు మరణించడం చేత ఎంతో మంది మహిళలు విధంతులవుతున్నారు ఈ సృష్టిలో ఒక స్త్రీకి డబ్బు కన్నా తల్లిదండ్రుల కన్నా ఒక విలువైన వస్తువు ఉందంటే శీలం తర్వాత తన ఐదవ తనమే ప్రజలారా ఆ విధంగా చూసుకుంటే ఎన్నో విధాలుగా విధంతులు అవుతున్నారు మా దేశంలో 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు అవుతున్న మహిళలు 30% మంది 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు విధంతులు అవుతున్నవారు 70% మంది ఈ విధంగా ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాలలో రకరకాలుగా 1000 మందికి పైగా మరి భర్త పురుషులు చనిపోవడం వలన ఎంతో మంది మహిళలు విధంతులు అవుతున్నారు ఇది ప్రకృతి సిద్ధమైనది కాదు మనిషి యొక్క అవినీతి వలన ఎన్నో రకాలుగా కారణాల వలన జలసాల వలన ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోవడం చేత ఎంతోమంది మహిళలు వితంతులు అవుతున్నారు తమ పిల్లలు అనాథలు అవుతున్నారు పిల్లరా ఈ విధంగా చూసుకుంటే 640 జిల్లాలో లెక్కేసుకుంటే 6,40,000 మంది వితంతులు అవుతున్నారు ఒక సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా ఈ విధంగా 2021 నాటికి అంటే 10 సంవత్సరాల కాలానికి ఎంత అవుతుందయ్యా అంటే 64 లక్షల మంది వితంతులు అవుతున్నారు 64 లక్షల మంది తన తండ్రిని కోల్పోతా ఉన్నారు ఒక మనిషి సృష్టించే అలజడుల వలనే తప్ప ప్రకృతి సిద్ధంగా కాదు ఈ విధంగా చూసుకుంటే నివేదికలోకి వస్తే రెండు వేల 2018లో రైతుల కంటే నిరుద్యోగులే ఆత్మహత్యలు ఎక్కువ రోడ్డు ప్రమాదాలలో అగ్రస్థానం మనదే అలాగే 2015 రోడ్డు ప్రమాదాల నివేదిక చూసుకుంటే 2014 కారణంగా 1,39,671 మంది చనిపోతే 2015లో ఈ సంఖ్య 1,46,133 మంది దుర్మరణం చెందిన ప్రజలారా దేశంలో రోజు వచ్చి కలిసి 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విధంగా నెక్స్ట్ నివేదిక చూసుకుంటే 2016లో దేశవ్యాప్తంగా
నాలుగు లక్షల ఎనభై వేల ఆరు వందల యాభై రెండు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. అందులో ఒక లక్ష యాభై వేల ఏడు వందల ఎనభై ఏడు వందల ఎనభై ఐదు మంది దుర్మరణం చెందినట్టు పిల్లలారా. ఇందులో లేడీస్ కూడా ఉండొచ్చు. అయితే సగానికి డివైడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక డెబ్బై ఐదు వేల మంది దాకా పురుషులు ఉండొచ్చు. ఈ పురుషులు మరణించడం చేత భార్య వితంతు అవుతుంది, తమ పిల్లలు అన్నదలు అవుతున్నారు పిల్లారా. ఈ విధంగా చూసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇవ్వలేకపోతే రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి పదమూడు లక్షల యాభై వేల సంథింగ్ దుర్మరణం చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెంది పిల్లలారా. అలాగే దేశంలో రకరకాలుగా నన్ను మీకు అప్పుడే ఒక నివేదికలు సర్వేలో చెప్పినాను, రకరకాల అంటే ఈ యొక్క హెచ్ఐవీల వాళ్ళు కూడా చనిపోతున్నారు పిల్లరా. రెండు వేల పదిహేడులో కొత్తగా ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది వేల హెచ్ఐవీ కేసులు నమోదైనాయి. ఇది ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే వ్యభిచార గృహాల్లోకి వెళ్ళిపో వ్యభిచారంలో వృత్తిలో ఉన్న మహిళలతో వీళ్ళు సెక్స్ చేయడం వల్ల ఈ యొక్క ఎయిడ్స్ అంటే వాళ్ళు ప్లస్ వాళ్ళ భార్యలో చనిపోతారు. ఈ సంఘటన నాయన్న మామూలు నేను నా యొక్క సీనియర్ వాళ్ళ కుటుంబాల్లో జరిగిన సంఘటన ఇది. ఆ విధంగా చూసుకుంటే వరదల కారణంగా రెండు వేల నూట యాభై ఐదు మంది మృతి, దేశంలో పెరిగిన టీబీ కేసులు, భూతాపం వలన ఏటా పదహైదు లక్షల మంది మృతి చెందుతున్నారు ప్రజలారా. అలాగే రైతుల అసహజ మరణాలు ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. హెచ్ఐవి భారత్లో అధికమని కలిసి యుఎన్ఓ నివేదిక ఇచ్చింది. ఎటువంటి అసాంఘిక శక్తులైనా మన భారత ముందుందని కలిసి అంతర్జాతీయ సంస్థలు కూడా నివేదిస్తున్నాయి. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఆ విధంగా చూసుకుంటే ఇంకా రెండు వేల పద్దెనిమిది రహదారి ప్రమాదాల నివేదిక, రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పదిహేడును రెండు వేల పద్దెనిమిది పోల్చుకుంటే పది శాతం మృతుల సంఖ్య పెరిగిందని చెప్పినారు పిల్లరా. అలాగే విద్యుత్ ఘాతాల్లో తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది, మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఎంతమంది చనిపోయారా అంటే రెండు వేల రెండు వందల నలభై మూడు మంది చనిపోయారు. అలాగే మహారాష్ట్ర పద్నాలుగు వందల ముప్పై మూడు, ఉత్తరప్రదేశ్ పదకొండు వందల పదిహేడు, రాజస్థాన్ వెయ్యి ఇరవై ఆరు. అలాగే రెండు వేల పద్దెనిమిదిలో అగ్ని ప్రమాదాల కారణంగా మొత్తం నూట నలభై ఐదు మంది చనిపోగా వీరిలో ముప్పై తొమ్మిది మంది పురుషులు, నూట నూట ఆరు మంది స్త్రీలు ఉన్నారు. ప్రాణం తున్న ప్రాణం గడిచిన ఇరవై గడిచిన రెండేళ్లలో రెండు వేల నూట నలభై మూడు మంది బలన మరణం. ఏపీలో ఏడు పెరిగి పెరుగుతున్న ఆత్మహత్యలు కేసులు, ఆలగడ్డ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక చూసుకుంటే రెండు వేల పదమూడులో ఎనభై ఎనిమిది మంది, రెండు వేల పద్నాలుగులో ఎనభై రెండు, రెండు వేల పదహైదులో నూట ఇరవై మూడు, రెండు వేల పదహారులో ఎనభై మూడు మంది, అలాగే రెండు వేల పదిహేడులో నూట పదిహేడు మంది, రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై రెండు మంది, రెండు వేల పంతొమ్మిది నాటికి ఎనభై ఒకటి మంది మరణించినారు. హైపర్ టెన్షన్ వలన దేశవ్యాప్తంగా ఇరవై కోట్ల మందికి రక్తపోటు బాధితులు. ఎలా అంటే చాలామంది కూడా అంతరంగికంగా డబ్బులు అహంకారంతో అధికార అహంకారంతో ఎంతో అమాయకులైన వాళ్ళని బెదిరించడం చేత ఎంతోమందికి రక్తపోటు వస్తుంది. క్షణ క్షణము ఆ బెదిరింపులే నిత్యము మైండ్లో తిరుగుతూ రక్తపోటుకు బలవుతున్నారు. ఇంకా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వలన భారత్ వాటా ఇరవై ఆరు శాతం, ప్రపంచవ్యాప్తంగా వంద శాతం అనుకుంటే ఇరవై ఆరు శాతం మన భారతదేశంలో ఉంది వాయు కాలుష్యం. రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల మంది క్యాన్సర్ వ్యాధుల వలన మరణించినారు. చూడండి ప్రజలారా, నేను కాదు నివేదికిచ్చింది, ఎన్నో సమస్యలు ఇచ్చిన నివేదిక నేను ఆధారం చేసుకున్నా. రెండు వేల పద్నాలుగులోనే ఐదు లక్షల మంది క్యాన్సర్ వ్యాధి చనిపోతే ఇంకా మిగతా వ్యాధులను అధ్యయనం చేయండి. ఇంకా అలాగే ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరాలలో భారత్లో నాలుగు ఉన్నాయి, సారీ పద్నాలుగు నగరాలు ఉన్నాయి. మన దేశంలో ఎంత వాయు కాలుష్యం ఉందో ఒక్కసారి ఆలోచించండి. తీగలు యమపాశాలు రెండు వేల పదకొండు లెక్క చూసుకుంటే రెండు వేల పదకొండు నుంచి పన్నెండు వరకు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది, రెండు వేల పన్నెండు నుంచి పదమూడు వరకు ఎనిమిది వందల డెబ్బై మంది, పదమూడు నుంచి పద్నాలుగు వరకు
8091 14 నుంచి 15 సంవత్సరాల లోపు 520 మంది 2015 2016 మధ్యన 480 మంది 2016 నుంచి 17 వరకు 430 మంది 2017 నుంచి 18 వరకు 518 మంది 2018 నుంచి 19 వరకు 492 మంది మరణించారు ఏట 500 మృతి ఆస్తి కోసం మహిళలు కూడా అతి కిరాతకంగా చంపే విధంగా తయారవుతున్నారు సైలెంట్ కిల్లర్లు అవుతున్నారు ఈ మహిళ కేరళ 6 మందిని చంపింది ఒక పసి గుడ్డును కూడా చంపింది ఎంత దారుణమైన దుస్థితిలో ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి భారతీయులారా ఆస్తి వివాదంలో హత్య 20 నెలల హత్యలు 20 నెలల్లో 10 మందిని హతమార్చిన వ్యక్తి ప్రసాదంలో సన్ సైడ్ కలిపి అంతమందించాడట నాలుగు నిమిషాలకు నిండు ప్రాణం బలి 2011 జనాభా లెక్కల వైకల్య బాధితులు 2,64,68,000 మంది వికలాంగులుగా తయారై ఉన్నారు అలాగే 17% మంది బాధితులు 19 సంవత్సరాల లోపే అతి వేగంతో వెళ్తూ ఉన్నారు యువకులు ఎంతో మంది ఈ విధంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు ఈ విధంగా చూసుకుంటే ప్రధానమైన రాష్ట్రాలలో వైకల్యం కలిగిన వారు చూసుకుంటే 2019 ఉత్తరప్రదేశ్లో 41,57,514 మంది మహారాష్ట్రలో 29,63,392 అలాగే బీహార్ 23,31,009 మంది ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రంలో 22,66,607 మంది పశ్చిమ బెంగాల్ 20,17,606 రాజస్థాన్లో ఎంత అంటే 15,63,694 మంది మధ్యప్రదేశ్ ఎంతమంది అంటే 15,51,931 కర్ణాటకలో 13,24,205 మంది ఒడిశాలో చూసుకుంటే 12,44,402 మంది తమిళనాడు చూసుకుంటే 11,79,963 మంది గుజరాత్లో చూసుకుంటే 10,92,302 మంది కేరళలో చూసుకుంటే 7,61,743 2018లో రైతుల కంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు ఎక్కువ ఈ విధంగా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎంతో మంది బాలికలు మైనర్ అంటే బాల్య వివాహం చేయడం వలన 19 సంవత్సరాల లోపే వితంతువులు అవుతున్న వారు చాలా మంది ఉన్నారు 18 నుంచి 25 సంవత్సరాల లోపలే 35% మంది అలాగే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల వరకు చూసుకుంటే 70% మంది వితంతువులు అవుతున్నారు అతి దుస్థితమైన స్థితిలో ఉన్నారు ఎందుకయ్యా అంటే ఈ వితంతులుగా మారిన వారిపైన ఎంతో మంది లైంగిక వేధింపులు చేస్తూ ఉన్నారు లైంగిక సరదాలు చేయాలనుకుంటున్నారు అలాగే అక్రమ సంబంధాలకు దారి తీసే విధంగా చేస్తున్నారు అలాగే పని ప్రదేశాల లైంగిక వేధింపుల వలన వ్యభిచార వృత్తులకు దించుతా ఉన్నారు దానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి నెక్స్ట్ సర్వే చూసుకుంటే బ్రేక్ ఇద్దామన్నా కొంచెం